వెనుకడికి ఒక దొంగ పిక్ పాకెటర్, ప్రతిసారి జేబు కొట్టేసి దొంగో దొంగో అని చెప్పి ఆయనే జనంలో చెరిపి కేకలేసేవాడు చంద్రబాబు నాయుడు లాగా. తీరా ఆయన ఏం చేశాడంటే అందరికీ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి జేబు కట్ చేయబోయాడు. జగన్మోహన్ రెడ్డి పట్మని చేయి పట్టుకుని జనం ముందు పెట్టాడు, ఇడుగో దొంగ ఈడు అని. కాబట్టి నేను అంటున్నాను, నేను అందుకే ఇంక నీ దొంగతనం సాగదు బాబు. ఎవరో తెలుసా ఈనాడు ఈ రాష్ట్ర ఉద్యమానికి సంకల్పించినటువంటి వ్యక్తి, ప్రజా సంకల్ప యాత్రకి బయలుదేరిన వ్యక్తి? ఈనాడు అహరహం రాత్రనక పగలనక రేయనక, ఈనాడు వాననక ఎండనక తుఫాన్లనక మొత్తం ఈనాడు దూసుకుపోతున్నాడే రామబాణువుల. ఆయన రాజన్న కొడుకయ్యా, రాజన్న కొడుకు దగ్గర నీ ఆటలు సాగవు బాబు, నీ ఆటలు సాగవు ఖచ్చితంగా. ఈనాడు నీకు జరుగుతున్న, నేను మోడీ గారు కూడా అడుగుతున్నాం, ఏమండి ఈరోజు మీరు అడుగుతున్నారు, మీరు మాకు సహాయం చెయ్యండి అని. ఎందుకు చెయ్యాలి మీకు? అందుకే మీరిద్దరికిద్దరు ఒకటే కాదు పొమ్మనం అన్నారు. ఈరోజు డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్లో మనం తటస్థ వైఖరిని అవలంబించుకున్నాం. ఈయన అంటున్నాడు, ఈయన అంటున్నాడు మోడీ గారికి వీళ్ళకి అంత రహస్యమైనటువంటి రిలేషన్స్ ఉన్నాయని. బాబు నీలాంటి రహస్య రిలేషన్స్, నీలాంటి శోభడపు రాత్రులు, నీలాంటి సంసారం మా జగన్మోహన్ రెడ్డికి చేయడం చేతగాకే మొన్న ఓడిపోయినాడయ్యా. మేము వెళ్ళాం మేము అన్నా, రైతులు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు. ఈయన ఇస్తామంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు, ఈయన మీద మాకు నమ్మకం లేదు. రాజన్న బిడ్డ, ఆయన మాటిస్తే మేము నమ్ముతాం. రైతులమంతా ఆయనకు ఓట్లు వేస్తామని చెప్పి పట్టున్నారని ఆయన చెప్పి మేము ఆయన దగ్గరికి వెళ్తే ఏమన్నాడో తెలుసా? హ్యాట్స్ ఆఫ్ అన్నా, మన రాష్ట్రం ముక్కలైపోయింది, మనకి ఈనాడంత ఆదాయాలు లేవు, తన దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు మనకు ఉప్పుటేరు మాత్రమే వచ్చింది, మళ్ళీ ఆదాయాలు పెంచుకోవాలనుకుంటే మరొక 25-30 ఏళ్ళు పడుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు. ఇప్పుడు మనం ఈ రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి సుమారు 1 లక్ష కోట్లకు దగ్గర ఉన్నటువంటి ఈ రైతు రుణాలు మాఫీ చేస్తామంటే ఎక్కడి నుంచి తెస్తాం? కేంద్ర ప్రభుత్వం ఆమంద కాదు. ఇప్పుడే ఇంక మన పార్టీ ఏర్పాటు చేసుకున్నాం, ఇది ప్రాంతీయ రాజకీయ పార్టీ, రాష్ట్రమా విభజన అయిపోయింది. నాన్నగారు ఆనాడు ఇచ్చారంటే ఆనాడు కేంద్రంలో రాజశేఖర రెడ్డి గారు మాటే శాసనం చాతే శిలాశాసనం, ఆ విధంగా ఉన్నటువంటి మహానాయకుడు ఆయన కేంద్రాన్ని మెడలు వంచి ముక్కు నేలకు రాసి మొత్తం రైతు రుణాలని ఈనాడు తిరిగి మాఫీ చేసినటువంటి మహానాయకుడు. నాన్నగారికి అక్కడ ఆ బలం ఉండేది, ఆయన చేయగలిశాడు. ఈరోజు ఇంకా మనం బుడిబుడి అడుగులు వేస్తున్నాం, మనకింత ఆదాయాలు లేవు. ఈ రాష్ట్రం ఇన్ని లక్షలు రాయి మనం ఇవాళ మాఫీ చేయాలంటే అది సాధ్యపడదన్న చెప్పండి రైతన్నలకు. చంద్రబాబు నాయుడు కూడా అబద్ధపడుతున్నాడని చెప్పండి, ఇది సాధ్యమయ్యే పని కాదని చెప్పండి. నమ్మితే ఓటేస్తే మనం గెలుస్తాం, లేకపోతే ఓడిపోదాం, లేకపోతే ఓడిపోదాం, లేకపోతే ఓడిపోదామని చెప్పి దర్జాగా చెప్పి నిజాయితీగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమయ్యా బాబు, ఎంత చిన్న కుర్రాడయ్యా నీతో, నువ్వు అంటున్నావు నాకింత అనుభవం ఉంది, ఇదే నా 40 ఇయర్స్ అనుభవం, మనకు చేసి సినిమాలో ఎవడో అంటాడయ్యా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని. అలా కదా, నీ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవడు డాష్లో పెట్టడానికి బాబు నీ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను అడుగుతున్నాను, నేను ఎవరో ఒకడు అంటున్నాడు ఇన్ని 1000 ఎకరాలు దీంట్లో పెట్టాడు వాట్సాప్లో ఫేస్బుక్లో, 4000 ఎకరాలు 5000 ఎకరాలు 50-80 వేల ఎకరాలు 100,000 ఎకరాలు అని చెప్పారు. ఏవయ్యా మీరు పెట్టినటువంటి ఫేస్బుక్లో పెట్టారు కదా తెలుగుదేశం వాళ్ళు, మీదే కదా ప్రభుత్వం, మీరు తీసుకోండి ఆ భూముల్ని, భూముల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, నీకు దమ్ముంటే మీ దగ్గర రుజువులుంటే మీ దగ్గర సాక్ష్యాలుంటే మీరు ఈనాడు యాక్షన్ తీసుకోండి. మీరేమి గాడుదులు కాస్తున్నారా లేదు, ఎవడుది పీకుతున్నారు మీరు ఇంతకాలం, ఏం పీకుతున్నారు మీరు 4.5 సంవత్సరాల కాలం? ఈరోజు మీరు లేనిపోనివన్నీ మాటలు చెప్తే చెప్పడానికి జనం సిద్ధంగా లేరు బాబు. దీన్నే అంటారు ఒక ప్రజా ముఖ్యమంత్రి, ప్రజలెడ్డికూడ ముఖ్యమంత్రికి నాకు తెలిసి మా నాయన ఒక 4 టూర్లు ఎమ్మెల్యే చేశాడు, నేను ఒక 5 టూర్లు ఎమ్మెల్యే చేశాను. నాకున్ని అపారమైనటువంటి అనుభవంలో ఎంత పరమ అసహ్య అవినీతి అక్రమ అన్యాయం ఏమన్నా నాకు అర్థం కావడం లేదయా,
ఇలాంటి నయ వంచక ముఖ్యమంత్రిని నా రాజకీయ జీవితంలో మేమెన్నడూ చూడలేదని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రజా జీవితంలో ప్రధాన నాయకుడికి, ఒక ప్రజా ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటిది విశ్వసనీయత, జవాబుదారితనం, క్రెడిబిలిటీ. అది ఏవి బాబు నీ దగ్గర? ఎక్కడున్నాయి బాబు నీ క్రెడిబిలిటీ, నీ విశ్వసనీయత? నేను అడుగుతున్నాను, మీకు చాలామందికి ఇందులో తెలియకపోతేమో, నేను దగ్గరగా ఉండి వచ్చిన మనిషిని, చంద్రబాబు నాయుడు ఇజ్ ఎ నెంబర్ వన్ చీట్ ఇన్ ద కంట్రీ. అంతకు మించినట్టు ఈ ఈవెన్ వంచనలో కూడా ఇంకొక రాష్ట్రంలో ఎవడైనా ఈయన మించిపోతున్నాడంటే అదలగవుతుంది. నేనే నెంబర్ వన్ వంచనలో కూడా, నేనే నెంబర్ వన్ ఆడౌట్ చేయడానికి అని చెప్పుకుపోయే ఇలాంటి ముఖ్యమంత్రి అని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను.